వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాటి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రసన్న. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులు పరిష్కరించండి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్. చందుర్తి మండలంలోని పలు తండాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా కేంద్రాల ధ్వంసం. శ్రమ యువత ఉత్తమ సేవ పురస్కారం పొందిన కోనరావుపేట మండలవాసి కరణాల అనిల్ కుమార్. నిరుపేద కుటుంబాలను ఆదుకుంటాం, ఆపద్ బాంధవుడిలా మారిన ముఖ్యమంత్రి కేసీఆర్, జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ. యాసంగిలో వరి పండించే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు. యాసంగిలో వరి పండించే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు. యాసంగి వరిలో అగ్గి తెగులు లక్షణాలతో పాటు వాటి నివారణ చర్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయకర్త రైతులకు పలు సూచనలు చేశారు. వరి పంట నారుమడి దశ నుండి నాటు వేసే దశలో ఉన్నందున అగ్గి తెగులు ఆశించడం సాధారణంగా జరుగుతుందని, ముందుగానే వీటిని గుర్తించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత తగ్గడం, మంచు కురవడం వల్ల అగ్గి తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుందని, దీని నివారణ కోసం నత్రజని తక్కువగా వాడాలని అన్నారు. అంతేకాకుండా అగ్గి తెగులు లక్షణాలు వివరిస్తూ ఆకులపై మచ్చలు ఏర్పడమే కాకుండా మచ్చల చివర్లో మొనదేలి అంచులు మాత్రం ముదురు గోధుమ రంగులోకి మారుతాయన్నారు. దీనికి గాను నత్రజని ఎరువులు వాడకం తగ్గించడంతో పాటు ఈసోప్రాథనిల్ ద్రావణంతో పాటు ట్రైసోక్లోజోల్ మాకోన్జెబ్ లీటర్ నీటికి 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని ఏరువాక కోఆర్డినేటర్ తెలిపారు. కోనరావుపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా సంకోజ్య సత్తయ్యాచారి ఎన్నిక. కోనరావుపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలను బుధవారం రోజున మండల కేంద్రంలో నిర్వహించారు. కాగా అధ్యక్ష స్థానం కోసం ఒకరికంటే ఎక్కువ సభ్యులు పోటీ పడడంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అధిక ఓట్లు పొందిన సత్తయ్య నూతన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎన్నిక కార్యక్రమంలో దేవరకొండ మురళి, బండపల్లి శ్రీనివాస్, ధూంపేట రాజేశం, కలికోట లక్ష్మీకాంతం, దేవరకొండ నరసింహాచారి, శ్రీరాములు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సత్తయ్యను ఘనంగా సత్కరించి అభినందించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం రోజున సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బుధవారం రోజున ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని సికింద్రాబాద్ సీతాఫల్ మండి 145వ డివిజన్ కార్పొరేటర్ శ్యామల హేమ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. వారి వెంట స్థానిక తెరాస కార్పొరేటర్లు మహేష్, నిమ్మశెట్టి విజయ్, గూడూరి మధుతో పాటు వీర్లపల్లి రాజు ఉన్నారు. సైబర్ నేరాలతో పాటు ఆన్లైన్ మోసాలపై పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కళాబృందం ద్వారా సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, ట్రాఫిక్ నిబంధనలతో పాటు బాల్య వివాహాలు, వివిధ చట్టాలపై అవగాహన కల్పిస్తూ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖకు చెందిన కళాబృందం సభ్యులు ఆటపాటలతో పాటు నాటికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. వారు తెలిపే విధానం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు నమ్మరాదని, ఆపద సమయంలో 100 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వేములవాడ టౌన్ సీఐ వెంకటేష్తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులు పరిష్కరించండి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్. వికారాబాద్ జిల్లాలో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రొల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు మెతుకు ఆనంద్తో పాటు కాలే యాదయ్యలతో కలిసి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులపై అధికారులను వివరణ అడిగారు. సంబంధిత అధికారులు కమిషన్ ఎదుట పెండింగ్ కేసుల వివరాలు అందజేసి
వాటిని ఏ విధంగా పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరితగతిన పెండింగ్ కేసుల పరిష్కారం కోసం దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు విద్యాసాగర్, రామ్ నాయక్, జిల్లా కలెక్టర్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా అవాంఛనీయ ఘటనలకు చోటు ఇవ్వకుండా జరుపుకోవాలి. వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్. నూతన సంవత్సర వేడుకలకు అనవసరపు ప్రాధాన్యతనిస్తూ విలువైన ప్రాణాలు పణంగా పెట్టవద్దని, ఒకరోజుతో జీవితాలు మారమని వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ యువతకు సూచించారు. నూతన సంవత్సరం రాక సందర్భంగా డిసెంబర్31 అర్ధరాత్రి వేళల్లో అనవసరపు గొడవలు సృష్టిస్తూ ప్రజలు ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు. పోలీసులకు సహకరిస్తూ మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కార్యక్రమాలు చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా అన్నారు. రహదారులపై కేక్ కట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, రాత్రి వేళల్లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. ఇంటి వద్దనే వేడుకలు జరుపుకుంటాం, అందరికీ ప్రశాంతంగా ఉంటుందని, అవసరమైతే భంగం కలిగించిన వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని సిఐ వెంకటేష్ హెచ్చరించారు. సిరిసిల పట్టణంలో పద్మనగర్లో దొంగ పట్టివేత, 7 లక్షల రూపాయల స్వాధీనం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనగర్లో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో చోరీకి పాల్పడి 7 లక్షల రూపాయలు దొంగతనం చేసిన వ్యక్తి పారిపోతుండగా గుర్తించిన చుట్టుపక్కల వారు చాకచక్యంగా అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేయడమే కాకుండా 7 లక్షల రూపాయలు రికవరీ చేశారు. అనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు. దొంగతనాన్ని స్థానికులను పోలీస్ శాఖ అభినందించింది. కన్నవాళ్లు దూరమై పట్టించుకునేవారు లేని ఓ అనాథ వృద్ధురాలు మనవడితో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన హృదయ విదారక ఘటన వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి. బొప్పాపూర్ గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన 70 సంవత్సరాల వీరమేణి ఎల్లవ్వ అనే వృద్ధురాలు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఒక్కగానొక్క కొడుకు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో 7 సంవత్సరాల క్రితమే అదే ట్రాక్టర్ కింద పడి మరణించగా పరిహారం వచ్చిన 150,000 రూపాయలతో ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చింది. అయితే గత 4 నెలల క్రితం ఎల్లమ్మ భర్త కూడా మృతి చెందడంతో ఆమెను చూసుకునే నాదుడే కరువయ్యారు. కోడలు దివ్యాంగుడు అయినా కొడుకును ఎల్లవ్వ దగ్గరే వదిలి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటికే తన పోషణే భారమైన ఎల్లవ్వకు మనవణ్ణి కూడా చూసుకోవడం కష్టతరంగా మారింది. చేతులు పనిచేయని, కళ్ళు లేని మనవడిని చూసుకోవడం గగనంగా మారింది. దాతలెవరైనా స్పందించి వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాలనీకి చెందిన 20 ఎల్లవ తన భర్త చనిపోయి 6 నెలలు అవుతుంది. కొడుకు చనిపోయి 7-8 సంవత్సరాలు అవుతుంది. కొడుకు చనిపోయిన తర్వాతనే చిన్న బాబుని విడిచిపెట్టి తన కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎవరు ఆదుకోలేని పరిస్థితి. దయచేసి ఎవరైనా ఉంటే దాతలు ఈ కుటుంబానికి సహాయం చేయగలరు. ఈ కుటుంబంలో పెద్ద దిక్కు ఎవరు లేరు. ఎవరైనా ఇప్పుడైనా ముందుకొచ్చి ఆ బాబును, చిన్న బాబు నడవలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి, వినలేని పరిస్థితి, తినలేని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబాన్ని మీరు అంతా ఆదుకోవాలని, ఈ దాతలు ఎవరైనా ముందుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఏ ప్రభుత్వమైనా సరే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ ముదిరాజ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్న ప్రభాకర్ ముదిరాజ్. నిరుపేద కుటుంబాలను ఆదుకుంటాం, ఆబాద్ బాంధవుడులా మారిన ముఖ్యమంత్రి కేసీఆర్, జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ. కొనరోపేట మండలంలోని లింగంపల్లి, కనగర్తి గ్రామాలకు చెందిన పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జడ్పీ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిరుపేదలను ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వారికి ఆపద్బాంధవుడుగా కొనియాడారు. సీఎం సహాయ నిధి కింద అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తెరాస ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కోనారావుపేట మండల శాఖ అధ్యక్షులు రాఘవరెడ్డి, నిమ్మపల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ బాబుబురెడ్డి లబ్ధిదారులు ఉన్నారు. శ్రమ యువత ఉత్తమ సేవ పురస్కారం పొందిన కోనరావుపేట మండలవాసి కరణాల అనిల్ కుమార్. కరోనా విపత్కర సమయంలో చేసిన సేవలను గుర్తిస్తూ కోనరావుపేట మండల వెంకట్రావుపేట గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ముదిరాజ్ చేసిన సేవలను గుర్తిస్తూ మహారాష్ట్ర ముంబైకి చెందిన కేకే తెలుగు మీడియా ఆధ్వర్యంలో శ్రమయోగి సేవా పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు అశోక్ ఆన్లైన్లో ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రశంసాపత్రం పొందిన సందర్భంగా అనిల్ ముదిరాజ్ను పలువురు ప్రజాప్రతినిధులతో పాటు వెంకట్రావుపేట వాసులు అభినందించారు. గర్భస్థలింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అధ్యక్షతన జిల్లా వైద్య సలహా కమిటీ సమావేశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థల లింగ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం నిషేధించిందని, ఎవరైనా ఈ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచుతూ నిర్వహించిన స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. బాలుర బాలికల నిష్పత్తి తగ్గిపోతుందని, వీటిని నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని, అనవసరంగా ఆపరేషన్ పేరుతో అధిక మొత్తంలో ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేయరాదన్నారు. బయోవేస్ట్ మేనేజ్మెంట్కు తప్పనిసరిగా సర్టిఫైడ్ సంస్థల నుండి పర్మిషన్ తీసుకుని వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రజిత, డాక్టర్ బి శ్రీరాములు, డాక్టర్ శోభారాణి, డాక్టర్ అనితా భాస్కర్, శాంతి ప్రకాష్, శుక్లా ఝాన్సీ లక్ష్మి, రామాంజన్, జగన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చందుర్తి మండలిలోని పలు తండాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా కేంద్రాల ధ్వంసం. రానున్న నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని చందుర్తి మండలంలోని సనుగుల దేవుని అటవీ ప్రాంతంలో బుధవారం వేకువజామున వేములవాడ ఎక్సైజ్ ఈఏ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నాటుసారా తయారీదారులను గుర్తించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, వేములవాడ ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ రూపంతో పాటు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ శంకర్, సంజీవ్, సుమన్, యుగంధర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొరంగి గ్రామంలో ఉత్తమ రైతులను సన్మానించిన మార్తండరావు ట్రస్ట్. పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధ్యమవుతాయని, 121 రకాల పంట సాగుకు తెలంగాణ రాష్ట్రంలో నేలలు అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల గ్రామంలో మార్తాండరావు జయంతి సందర్భంగా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని పలు రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నేలలు విభిన్నమైన పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయని, రైతులు సమన్వయంతో ముందుకు సాగి పంటలు వేయాలని సూచించారు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సలహాలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని అన్నారు. అనంతరం పలువురు ఉత్తమ రైతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు రంగారావు, బోయిన్పల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెర ఉమాకొండయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, డిఏడిఏ భాస్కర్, సర్పంచ్ రాజ్యలక్ష్మి, వైద్య నిపుణురాలు మాధవి, టీఆర్ఎస్ నాయకులు కుమార్, మాజీ ఎంపీపీ భాగ్యలత, కోరం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి కొండయ్య తదితరులు ఉన్నారు. చిలకా నీళ్ళలో నీళ్లు పెడితే ఇంకిపోయాయి, వసతిని బట్టి బావి నీళ్ళ చెరువు నీళ్ళ దాన్ని బట్టి చాలా మారుతాయి. కాబట్టి నేను ఉదాహరణగా 2 మూడు చెప్పాను, అందుకే నా నమ్మ ముఖ్యంగా అంటే ఒక మెసేజ్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక సార్ చెప్పినప్పుడు నేను విన్నాను, జరుపుకుంటా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని మన బాధితరాలకు అందించవలసిందిగా అందించే అవకాశం. ఇవన్నీ పెస్టిసైడ్స్ వచ్చి చాలా ఈ మిస్డపార్షన్స్ ఏంటి, పెస్టిసైడ్స్ ఏబట్టి రకరకాల జబ్బులు ఏంటి, అబ్నార్మాలిటీస్ చాలా చూస్తున్నాం, అంతకుముందు కంటే ఎక్కువ చూస్తున్నాం, అదే మెయిన్ ప్రాబ్లం. అండ్ తక్కువ వాడుకున్నది ఏమని ఇప్పుడందరూ ఈ ట్రెండ్ మారాడు. మరి మన దగ్గర ఇవి పడతాయో లేవో నాకు తెలియదు, కానీ ఇప్పుడు బియ్యము అవి ఇవంతా ఎక్కువైంది, చాలా విపరీతంగా మండిస్తున్నారు కాబట్టి చాలా స్టోరేజ్ కష్టం. ఇది అంటే మనం నువ్వులు అవి పండించుకున్న ముందే ఉంటుంది కదా, ఎప్పటికైనా నువ్వులు ఉంటుంది అనుకుంటా. రైతులందరూ రైతులందరూ మన శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా వారు ఏదైతే సలహాలు ఇచ్చారో వాటిని అనుగుణంగా పంటలు వేసి అధిక రాబడి అలానే మంచిగా సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఉన్న ప్రజలందరూ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. సమాజానికి సేవ చేయాలని వారికి ఒక గొప్ప ఆశయం. వారి ఆశయాలకు అనుగుణంగా
రాజలక్ష్మి అమ్మగారు వారి కుటుంబ ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా రైతులను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పంట కొనుగోలు కేంద్రాల రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కొదురుపాక మానేరు బ్రిడ్జ్ వద్ద సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టి ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తామని తెలపడంతో కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూసా రవీందర్, బీసీసీఎల్ అధ్యక్షులు పుల్ల ఆంజనేయులు, గౌడ్ నాయకులు భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, గంగిపల్లి లచ్చయ్య, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, బలగోని శ్రీనివాస్, బోయిని ఎల్లేష్, హరికృష్ణ, సానా సత్యం, దేవయ్య, కౌడగాని వెంకటేష్, నిమ్మ వినోద్ రెడ్డి, ఆకుల అజయ్, ఏనుగుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు అనాలోచితంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు తాము పండించిన పంటను పంట కొనుగోలు కేంద్రంలో అమ్ముకునే పరిస్థితుండే. ఇలా ముఖ్యమంత్రి అటు కేంద్రంలో నరేంద్ర మోడీతో కుమ్మక్కై నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాలకు వత్తాసు పలుకుతూ నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతూ వాళ్ళిద్దరు కలిసిగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐకేపీ సెంటర్లు ఏ విధంగా ప్రారంభించి కొనుగోలు ప్రారంభించిండో ఇప్పుడు కూడా ఆ విధానాన్ని కొనసాగించాలి. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని చేస్తున్న పోరాటానికి ఆరంభం మాత్రమే. మున్ముందు టిఆర్ఎస్ పార్టీ గద్దె దిగే వరకు, కేసీఆర్ ను గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడుతూనే ఉంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్లోని శ్రీ త్రిలింగ సంగమేశ్వర ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ట ఘనతో పాటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు గుజ్జ శ్రవణ్ అవధాని మరియు గ్రామ పురోహితులు పురాణం శ్యామ్ పర్యవేక్షణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విలాసాగర్లోని శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర ఆలయంలో ధ్వజస్తంభ, నవగ్రహ, సంతాన నాగేంద్ర, స్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అఖండ దీపస్థాపన, యాగశాల ప్రవేశము, హోమాలు, గణపతి పూజ, పుణ్యాహవచనం, ధ్వజతోరణ పూజ, వాస్తు అగ్ని ప్రతిష్ట విగ్రహాలకు జలది వాసము, మంటపాలకు ప్రదోష పూజ, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. 30 రుద్రవాహనములు, మూలమంత్రం వాహనం, విగ్రహాలకు ఫలపుష్ప, ధాన్య, సయ్యా దివాసములు, అలాగే 31 యంత్ర విగ్రహ ప్రతిష్టతో పాటు పూర్ణాహుతితో శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర స్వామి కళ్యాణంతో కార్యక్రమాలు ముగుస్తాయని, ఈ కార్యక్రమాలకు వేలాది భక్తులు తరలివచ్చి స్వామి కృపకు పాత్రలు కాగలరని సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి తెలిపారు. సహిత ధ్వజస్తంభ సహిత సంతానాంగత్వేన స్థూల శరీర సంసిద్ధ్యర్థం కర్షణ దోష నివారణార్థం జలాదివాసాఖ్యం కర్మ కరిష్యె. రాజన్న సిరిసిల్ల జిల్లా పేట కేడీసీసీ బ్యాంకులో ఖాతాదారులకు రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో బ్రాంచ్ మేనేజర్ పవన్, ఎల్డీఎం వెంకటకృష్ణ, సూపర్వైజర్ నాగరాజు పాల్గొన్నారు. ఇప్పుడు
ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పచ్చు. ఇప్పుడు 25,000 ఆల్రెడీ కట్టినా కానీ మీ వాళ్ళు క్రెడిట్ అయినాయి 25,000 కదా సార్. అందుకే మీ ఇప్పటికైనా ఎవరన్నా మీరు మీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే లోన్ రెన్యువల్ చేసుకోండి. సో మీకు డబ్బులు ఇవ్వాల్సిందే కదా, సో మేము రివార్డ్ రికవరీ చేయాల్సింది 100%. సో రికవరీ దగ్గర ఎలా అయితే ఉంటుందో అలానే మేము చేస్తూ ఉంటాము. 100% రికవరీ చేసుకోండి, సివిల్ మెయింటైన్ చేయండి. ఈ రోజు 5 ఇస్తే నెక్స్ట్ 10 ఇస్తాం. నా దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళే నా దగ్గర చాలా మంది తీసుకున్న వాళ్ళు చేయాల్సిన తర్వాత రికవరీ చేసుకోండి. రికవరీ కట్టండి, కరెక్ట్ కట్టండి. మీరు ఇప్పుడు బ్యాక్ సెకండ్ కాన్సెప్ట్ ఇన్సూరెన్స్ అంటే ఈ రోజు ఇదే రెండు కాన్సెప్ట్ అనుకున్నాము. ఇన్సూరెన్స్ ఎవరైనా లేకుంటే తెలియకుండా మేము ఇక్కడ ఇస్తాం. చెందుర్తి మండల కేంద్రంలో బుధవారం ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించారు. అలాగే వాహనాల పత్రాలు లైసెన్స్ లేని వారికి కూడా జరిమానాలు విధించారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. అన్నదాతలతో పాటు చిరు వ్యాపారులకు మెరుగైన సేవలందించే దిశగా ముస్తాబాద్ వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గం పనిచేస్తుందని చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘంలో చైర్మన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీర్మానించిన అంశాలతో పాటు నూతన అంశాలపై చర్చించారు. తదుపరి నూతన అంశాలను తీర్మానాలను పాలకవర్గం తీర్మానాలు చేశాయి. అలాగే రైతులకు చిరు వ్యాపారులు తీసుకునే రుణాలు సత్వరమై అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జాతీయ కోఆపరేటివ్ బ్యాంకుల సమైక్య చైర్మన్గా ఎన్నికైన టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ బ్యాంకులకు ధీటుగా సేవలందిస్తున్న సహకార సంఘం సేవలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2020-21 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 52,000 క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో నెంబర్1గా సొసైటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నిమ్మల రవి, డైరెక్టర్లు మట్ట వెంకటరమణారెడ్డి, అరుట్ల భాగ్యమ్మ, పెంజర్ల బాలెల్లు, మిరిదొడ్డి దేవయ్య, కరెడ్ల కొండలరెడ్డి, కొండం వేణు, కొప్పు రాజవ్వ, యారపు భూమయ్య సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్లకు, ఎంపీడీసీలకు, రైస్ మిల్లర్స్కి, ట్రాన్స్పోర్ట్ అధికారులకి, మా డీసీఓ గారికి మరియు మార్కెట్ కమిటీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంసీ మీటింగ్ కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ చైర్మన్ రాజేందర్ అన్న గారికి, నా తోటి సహచర సభ్యులు మరియు వైస్ చైర్మన్ గారికి, పాలక మా స్టాఫ్ అందరికీ కూడా ఈ నేను ముందుగా ధన్యవాదాలు చెప్తూ ఈ మన కరీంనగర్ ముద్దుబిడ్డ శ్రీ కొండూరు రాజేందర్రావు గారికి అఖిల భారత కోఆపరేటివ్ సమాఖ్య అధ్యక్ష అనుకుంటున్నాం. మేమందరం చైర్మన్ గారి అధ్యక్షతన మంచి కలిసికట్టుతోటి సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంఘ సభ్యులందరికీ కూడా నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ మా సొసైటీ గురించి కూడా ప్రతి వార్త రాస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథాతథంగా కొనసాగించాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళ బాలరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివారించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద మండల అధ్యక్షుడు బాలరెడ్డి అధ్యక్షతన పార్టీ నాయకులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తదుపరి తహసీల్దార్ విజయ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకించిన తెరాస ప్రభుత్వం ఇప్పుడెందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిందని ప్రశ్నించారు.
ఒకవైపు సన్న రకం ధాన్యాన్ని సాగు చేయించిన ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించక రైతులను నట్టేట్టా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంతో గుట్టుచప్పుడు కాకుండా రహస్య ఒప్పందం చేసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని విమర్శించారు. వెంటనే ఎత్తివేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, కొండం రాజిరెడ్డి, ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు మహమ్మద్ జహంగీర్, ఆగుళ్ల రాజేశం, అరుట్ల మహేష్ రెడ్డి, కొండల్ రెడ్డి, నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ద్వారా రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో డబ్బా కొనియాలి, ఆ డబ్బా కొనించి మీరు ముందు గద్దె దిగాలి. ఎందుకంటే రైతులకు పెరుగన్నం కాదు, పురుగుల మందే దొరుకుతుంది. అది మీరన్నారు రైతులు పెరుగన్నం తినాలని, ఇలా పురుగుల మందు తాగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే నీ యొక్క మీరు మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించి కొనుగోలు కేంద్రాలను మళ్ళీ పునరుద్ధరించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా చేతులకు సంఖ్యలు వేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముస్తాబాద్ మండలం పోర్తుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు అమ్మమ్మ వెన్నమనేని లక్ష్మి గత 12 రోజుల క్రితం మృతి చెందింది. కాగా వారి కుటుంబాన్ని వినోద్ కుమార్ పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలో అధ్యక్షుడు బొంపెల్లి సురేంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల పార్టీ నాయకులు పరిచయ వేదికలో హాజరైన నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ను ప్రజాప్రతినిధులు, నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమాజ అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. దేశంలోనే 28 రాష్ట్రాల్లో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలో దూసుకుపోతుందని చెప్తుందని ఢిల్లీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 60 ఏళ్లలో అభివృద్ధి చేయలేని వారు 6 ఏళ్లలో అభివృద్ధి కాలేదని తెరాస పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచులు గాండ్ల సుమతి, తన్నీరు గౌతమ్రావు, ఎంపీటీసీ కొండని బాలకిషన్, తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగరావు, ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్ ఎండీ సర్వర్ పాషా, ముస్తాబాద్ గ్రామశాఖ అధ్యక్షులు గూడూరి భరత్, సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, ఎంపీటీసీలు మండల అధ్యక్షులు నేవూరి పోచిరెడ్డి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, నాయకులు ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, అన్నం శశిధర్ రెడ్డి, కొమ్ము బాలయ్య, అంజిరెడ్డి, మేర్గు యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సరే, ఆలోచన చేసిన ప్రధానమంత్రి కార్యాలయంలో ఒప్పించిన, ఇవాళ శంకుస్థాపన చేసిన, ఇవాళ హైదరాబాద్ నుండి దాదాపు సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయిపోతారు. ఇంకొక 50 లోపలే దీన్ని తీసుకుపోయి సిరిసిల్ల వరకు కంప్లీట్ చేసేస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకుపోయి కరీంనగర్ కంప్లీట్ చేసేస్తాం. అంటే ఒక చిరకాల డెమోక్రటిక్ సోషలిజం కావాలని చెప్పి ఆలోచన చేస్తాం. అందుకోసమే మొన్న ట్రంప్ను తుక్కు తుక్కు ఊడగొట్టి ఇలా డెమోక్రటిక్ క్యాండిడేట్ బైడెన్ని బ్రహ్మాండ తొలగించి, కాబట్టి ఆలోచన విధానాలు మారుతానే ప్రపంచ వ్యాప్తంగా ఏందే ఎందుకే అది మంచి తినడానికి మంచి తిండి, మా పండడానికి మంచిగా పంట, పని చేసుకోవడానికి పనిపై సరిపోదని చెప్పి కొత్త ఆలోచన వస్తుంది. కాబట్టి సైద్ధాంతికంగా టీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో గొప్పగా నిర్మించేటువంటి ఆలోచన మా పార్టీకి ఉంది, మేము చేయబోతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.